హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యూటీ అండ్ లైఫ్ ఇన్ స్వప్న. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు మన వీడియోలో ఒక కిచెన్ టిప్ కమ్ కుకింగ్ టిప్ మీతో షేర్ చేస్తాను. ఇది వంట ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళకైనా బిగినర్స్కైనా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనము దొండకాయలు అనేవి తరచుగా వండుకుంటూనే ఉంటాము, కానీ అవి ఎలా కట్ చేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా కట్ చేసుకోవచ్చు, త్వరగా కట్ చేసుకోవడానికి మీకు మంచి టిప్స్ ఇవాళ షేర్ చేస్తాను. మనము బయట ఎక్కడైనా కర్రీ పాయింట్స్లో వెళ్ళినప్పుడు దొండకాయలు చక్కగా పొడవుగా కట్ చేసి డీప్ ఫ్రై చేసి అమ్ముతూ ఉంటారు. సో అలా మనం ఇంట్లో కట్ చేసుకోవాలంటే ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేయడం ద్వారా మీరు దొండకాయలు అనేవి చక్కగా సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవచ్చు. సో మనం హ్యాండిల్ చేసేటటువంటి చాకును బట్టి కూడా ఉంటుందండి, అది బాగా షార్ప్గా ఉంటే మనం చక్కగా ఇట్లా సన్నగా థిక్ లావుగా కాకుండా పలచగా ఉండేటటువంటి స్లైసెస్ కట్ చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. ఇది కాకుండా మనం ఇంట్లో నాలుగు, అంటే ఇప్పుడు రెండు భాగాలుగా చేశాక మళ్ళీ ఒక్కొక్క భాగాన్ని రెండు భాగాలుగా చేసి అడ్డంగా కట్ చేసుకుంటే చక్కగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా వస్తాయి. ఇవి మన ఇంట్లో వేపుడు చేసుకోవడానికి బాగుంటాయి. సో ఇలా కాకుండా కొంతమంది ఈ వేపుడిని రౌండ్గా చక్రాలుగా కూడా కట్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా చాలా క్విక్గా అయిపోతుంది, ఎటువంటి మధ్యలో కటింగ్స్ అట్లేం లేకుండా డైరెక్ట్గా దొండకాయలు అనేవి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇది కొంతమంది ఫాలో అవుతుంటారు. సో ఈ త్రీ టైప్స్ అనేవి మనం రెగ్యులర్గా మన ఇళ్లల్లో చూస్తూ ఉంటాము. అలా కాకుండా ఇంకొక సింపుల్ మెథడ్ కూడా ఉంది, అది కూడా మీరు ట్రై చేయొచ్చు, అది కూడా మీతో చూపిస్తాను. అదేంటంటే ఇలా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత మనము సగానికి కట్ చేసిన దాన్ని అడ్డంగా కట్ చేసుకుంటూ వెళ్తే అర్ధచంద్రాకారంలో చక్రాల్లాగా వస్తుంది. అంతే, చాలా ఈజీ అండి. ఈ విధంగా మీరు వెజిటబుల్స్ తెచ్చుకున్నప్పుడు కూరగాయలు మీకు నచ్చినటువంటి షేప్లో హ్యాపీగా కట్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా ఎలాగనేది, జస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇంతే ఈజీగా మీరు ఈ ఫోర్ మెథడ్స్లో కట్ చేసుకోవచ్చు. కానీ మిగతా కూరగాయలతో పోలిస్తే దొండకాయలు చాలా చిన్నగా ఉంటాయి. సో ఒక్కొక్క దాన్ని ఇంత జాగ్రత్తగా కట్ చేయాలంటే మనం తెచ్చుకున్న 1/4 కేజీ అయినా 1/2 కేజీ అయినా కేజీ అయినా చాలా చాలా సమయం పడుతుంది. మరి ఇంత సమయం వర్కింగ్ ఉమెన్కి లేదంటే ఉదయాన్నే బాక్స్ కట్టే హౌస్ వైఫ్స్ అయినా ఎంత హడావిడి పడుతూ చేసుకోవాలంటే ఇబ్బంది కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటంటే, ఇది స్పెషల్లీ నేను నా కోసం మిగతా వెజిటబుల్స్ కాకుండా కేవలం దొండకాయలకే చాలా కేర్ఫుల్గా ఉపయోగించుకుంటుంటాను. ఈ ప్రోడక్ట్ మీరు కావాలంటే మీషో నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు అండి. మీషో అనేది ఒక రీసెల్లింగ్ యాప్, అలాగే ఆన్లైన్ షాపింగ్ యాప్. హ్యాపీగా చాలా తక్కువ రేట్లో మీకు ఈ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటుంది. మీషో యాప్ డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకుని నేను ఇచ్చినటువంటి కోడ్ సెర్చ్ చేసి ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది, 7 డేస్ ఈజీ రిటర్న్ కూడా ఉంటుందన్నమాట. చాలా కంఫర్టబుల్గా మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా COD తోటి ఈజీ రిటర్న్స్ ఉన్నటువంటి మీషోలో మీరు ఈ ప్రోడక్ట్ తెప్పించుకోవచ్చు. కాకపోతే ఇది కట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ఇంకొక చిన్న కేర్ ఏంటంటే, చివర కాకుండా మనం మధ్యలోకి పట్టుకుంటే మనకి చక్కగా ప్రెస్ చేసేటప్పుడు గ్రిప్ బాగుంటుంది. అలాగే ఒక్కొక్క దొండకాయ లావుగా ఉంటే ఒకటి పెట్టండి, చిన్న చిన్నవి అయితే రెండు పెట్టుకుని ఎట్ ఏ టైం మనం కట్ అయితే చేసుకోవచ్చు. ఇవి చాలా అంటే చాలా ఫాస్ట్గా వితిన్ 3 to 5 మినిట్స్లోనే మన వర్క్ అయితే అయిపోతుందండి, మన దగ్గర ఉన్నటువంటి క్వాంటిటీని బట్టి. మీరు ఒకవేళ చాలా హెల్దీగా అప్పటికప్పుడే చేసుకోవాలంటే ముందు రోజు క్లీన్గా చేసేసుకొని చక్క చివర్లు కట్ చేసి జిప్లాక్ బ్యాగ్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచుకొని నెక్స్ట్ డే కూలింగ్ తగ్గాక ఇట్లా కట్ చేసేసుకుని మీరు వంట అయితే చేసేసుకోవచ్చు సూపర్ క్విక్గా. సో ఇటువంటి టూల్స్ హడావిడిగా వంట చేసుకునే లేడీస్కైనా వర్కింగ్ ఉమెన్కైనా చాలా చాలా బాగా పనిచేస్తాయండి. సో డెఫినెట్గా మీకు నచ్చితే తెప్పించుకోండి. అండ్ ఈ విధంగా మీరు హ్యాపీగా దొండకాయలు తెచ్చుకున్నప్పుడు నచ్చిన షేప్లో కట్ చేసుకుని వండుకొని ఆనందించండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.